డెబ్బై ఏడు సాధన రహస్యాలు ఆత్మ పరిణామం పర ఆత్మకు తెలుసు నేను లేనిదే నువ్వు లేవు నేను నువ్వు లేనిదే ఈ ప్రపంచం లేదు అంటే ప్రతి ఒక్కరిలోనూ ప్రతి దానిలోనూ నన్ను నేను చూసుకోగలగాలి నన్ను నేను చూసుకోవడం సాధ్యమైతే నిన్ను చూడడం సాధ్యమవుతుంది అంతేకాదు నన్ను నేను చూసుకోగలిగితే చూడలేనిదంటూ ఏది మిగలదు భౌతిక అధిభౌతికాలను అందుకోగలిగితే ఆత్మకు చేరువైనట్లే ఆత్మ ప్రబోధమైనట్లే ఆత్మ ప్రబోధంతో సంకుచితత్వం అంటే ఏమిటో తెలిసి వస్తుంది విశ్వవ్యాపకత్వం ఏమిటో తెలిసి వస్తుంది సంకుచితత్వం వల్ల అం ఎంతలా అగధాల్లో సమాధి అయిపోతామో విశ్వవ్యాపకత్వం వల్ల ఎంతలా చైతన్యవంతమవుతామో అర్థం అవుతుంది వర్గాలుగా కులాలుగా మతాలుగా విడిపోతూ ఆధ్యాత్మికత్వాన్ని సైతం సంకుచితపరిచి ఆరాధించడం అనే తప్పిదానికి తావివ్వకుండా సహ సహజ సిద్ధం అవుతాం ఎప్పుడైతే ఇలా మనం సహజ సిద్ధమైన ఆత్మవిశ్వ అస్తిత్వాన్ని ప్రతి ఒక్కరిలోనూ ప్రతి దానిలోనూ చూడగలుగుతామో అప్పుడే అన్నింటా విశ్వాత్మ అస్తిత్వం ప్రత్యక్షమవుతుంది ఈ విశ్వాత్మే మహాత్మ ఈ మహాత్మ అస్తిత్వాన్ని మనం అందుకోగలిగితే మన ఆత్మారాధననే అంతా చూడగలం అంటే నువ్వు వేరు మహాత్మ వేరు వేరు కాదు నీ ఆరాధన ఒకటి ఇతరుల ఆరాధన మరొకటి కాదు ఇది కూడా సెల్ఫ్ రియలైజేషనే ఇది కూడా ఆత్మావిష్కరణే ఆత్మజ్ఞానమే సంకుచితత్వాన్ని పరిత్యజిస్తే ప్రతి ఒక్కరిలో ప్రతి చేతలో ప్రతి మాటలో ప్రతి భావనలో పరమ ఆత్మదర్శనం కలుగుతుంది ఈ మమేకత్వ భావనే అశాశ్వత భావాల్ని దూరం చేస్తుంది అన్నింటా తానే అయినప్పుడు ఇక అశాశ్వతానికి తావెక్కడ అన్నింట మనమే అయినప్పుడు మనకు మాత్రం శాశ్వతత్వమే తప్ప అశాశ్వతం అన్న ఆలోచన ఎందుకు అన్నీ నేనే అయినప్పుడు నేను చిరుజీవి చిరుజీవిని కాను చిరంజీవిని విశ్వం సైతం నేనే గతము నేనే వర్తమానము నేనే భవిష్యత్తు నేనే నేనే బుద్ధ భగవానుని ఆత్మను నేనే కారుణ్యమూర్తి జీసస్ ఆత్మను నేనే మహమ్మద్ ప్రవక్త ఆత్మను గురువుల ఆత్మను నేనే తస్కరుల ఆత్మను నేనే హంతకుల ఆత్మను నేనే వంచి నేనే చెడు నేనే నేనే విశ్వవ్యాప్తిని అంతటా నేనే నాలోనే అంత ఈ తెలివిడి ఎంతమందికి ఉంటుంది ఈ తెలివిడే అతి గొప్ప సాధన అవుతుంది ఈ తెలివిడితో చేసే సాధనే నీకు పెద్దపీట వేస్తుంది ఇతరులు నేను వేరు వేరు కాదన్న ఇతరులు ఇతరులు వేరు నేను వేరు కాదన్న భావన తొలగిపోవడమే తెలివిడి ఇదే నీ ఉన్నతి ఇదే నీ పరిణామం అందుకే నేను ఫలానా ఫలానా అని చెప్పుకోవడం నీ సంకుచిత ఆలోచన ధోరణికి అర్థం పడుతుంది ఈ సంకుచితత్వ ఆలోచన ద్వారా నేను వదులుకోవాలంటే నీ సాధన ఉన్నత పదాన సాగాలి సాధన తొలి స్థాయిలో రూపాలకే పరిమితమైనప్పటికీ సాధన వల్ల భౌతిక ఆలోచనలు అధిభౌతిక వైపు మళ్ళుతాయి అదే ఆత్మారాధనకు మార్గం సుగమం చేస్తుంది చివరికి ఆత్మే శాశ్వతం అన్నది అనుభవం అవుతుంది అప్పుడే ఆత్మ శాశ్వతం ఆ ఆత్మ నేను తప్పనే తప్ప తదితరం కాదు అన్నది అనుభూతం అవుతుంది ఈ అవగాహనలో పరాకాష్టగా ధ్యానాత్మగా పరిణమించే నా ఆత్మ శాశ్వతమని ఈ ఆత్మ శాశ్వతత్వాన్ని సాధించాలని ఆత్మ శాశ్వతత్వమే ఇమ్మోర్టాలిటీ అని అర్థమవుతుంది శరీరాన్ని మనసుని హృదయాన్ని సైతం దాటగలిగినప్పుడు ధ్యానం చైతన్య విలసితం అవుతుంది అప్పటి నుండి ధ్యానం చైతన్య స్రవంతిగా శక్తిపాతం అవుతుంది అహంకారాన్ని అహంభావాన్ని వదిలి ఆత్మని ఆశ్రయించిన స్థితి అది